వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి రేపైతే ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి ఏపీ సీఎం జగన్ గారు. అయితే ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళల ఖాతాలు కూడా అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అయితే ఆ పథకం ఏంటి, అలాగే డ్వాక్రా మహిళలకు ఎవరెవరికి జమ అవుతాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మనకు రేపు విడుదల చేయబోయే పథకం పేరు వచ్చేసి ఈబీసీ నేస్తం పథకం అండి. అయితే ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు డ్వాక్రా మహిళల ఖాతాలో కూడా అయితే డబ్బులు అయితే పడతాయి. అయితే మనకు ఈ నేస్తం పథకం అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలందరికీ ఈ పథకం సంబంధించి వర్తిస్తుంది. అయితే మనకు కమ్మ, క్షత్రియ, వెలమ, వైశ్య, ఆర్యవైశ్య, సో అలాగే ముస్లిమ్స్లు, సో రెడ్డీస్, సో వీళ్ళందరికీ అంటే ఈ కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మహిళలందరికీ ఈ పథకానికి సంబంధించి అర్హులండి. అయితే ఈ కులాల్లో ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో ఉండి 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటే గనక, అంటే ఎలిజిబిలిటీ ఉంటే గనక అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు. కాబట్టి అయితే ఈ పథకానికి సంబంధించి లాస్ట్ టైం అప్లై చేసుకొని చాలామంది డ్వాక్రా మహిళలు డబ్బులు అయితే తీసుకున్నారు. అయితే మనకు ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి కూడా డబ్బులు అయితే మనకు రేపైతే విడుదల చేయబోతున్నారండి. అయితే డ్వాక్రా మహిళల ఖాతాలో కూడా అయితే మనకు ఒక్కొక్క మహిళల ఖాతాలో 15,000 రూపాయల చొప్పున అయితే అమౌంట్ అనేది జమ అవుతుంది. అయితే వేరే పథకానికి సంబంధించి, అంటే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే అమౌంట్ అనేది తీసుకొని ఉన్నారో, అలానే మనకు ఈబీసీ నేస్తం సంబంధించి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఈ పథకం అనేది పెట్టారండి. అయితే ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఈ కులాల్లో మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చండి. అయితే మీరు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అప్లై చేసుకొని ఈబీసీ నేస్తంకి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక అలాంటి వాళ్ళకు డబ్బులు అయితే రావండి. అయితే ఏదో ఒకటి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి రేపైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు, తప్పనిసరిగా అమౌంట్లు అయితే పడతాయి, రెడీగా మీరు అమౌంట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.